ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ పోస్టులకు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ లో చాలా రకాల పోస్టులు ఉన్నప్పటికీ కూడా మనలో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్నవి రెండు పోస్టులు ఉన్నాయండి ఆఫీస్ అసిస్టెంట్లు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఇద్దరూ కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఈ రెండిట్లో కూడా మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇవి మినిస్టీరియల్ పోస్టుల కిందకి వస్తాయి ఇక ఇందులో ఉన్న ప్రతి పోస్ట్ని గమనించినట్లయితే అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇలాగా ఐదు పోస్టులకు గాను భర్తీలు కోరుతున్నారు వీటిల్లో కూడా పై మూడు పోస్టులకి పెద్దగా పోస్టులు లేవు ఎందుకంటే ఆల్రెడీ టెంపరీగా చేసిన వాళ్ళని తీసుకుని పర్మనెంట్ చేసే దరఖాస్తులు ఉంటాయి వీటిల్లో కనుక మిగతా మూడు పోస్టులలో కూడా ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కే మనకి బాగా ఉపయోగపడే పోస్టుల కింద కనపడుతున్నాయి ఆఫీస్ అసిస్టెంట్లు మనకు పదిహేను పోస్టులు ఉన్నాయి అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లు వచ్చేసరికి పదహారు పోస్ట్లు ఉన్నాయి అంటే మొత్తం ముప్పై ఒక్క పోస్టులకు మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ కి మనం లెవెల్ ఫోర్ సిక్స్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు శాలరీ తీసుకోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా శాలరీతో పాటు కొన్ని అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటిలో అయితే ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు కనుక ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ లో అయినా కూడా పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు లేదా డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ అంతేకాకుండా ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లై చేసుకోవాలి అనుకునే వారికి నిమిషానికి ముప్పై ఐదు వర్డ్లు టైప్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి ఇక వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి మనకి సిక్స్త్ సిపిసి ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు శాలరీ అంటే పేస్కేల్ ఉండడం జరుగుతుంది దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అయినా పర్లేదు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు దీనికి కూడా ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ అంటే ముప్పై నిమిషానికి టైప్ చేయగలిగే పరిస్థితి ఉండాలి ఇక దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు లోపు ఉన్న వాళ్ళు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు ఇక సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వీళ్ళు ఒక రిటర్న్ టెస్ట్ ని కండక్ట్ చేస్తారు ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు ఇక స్కిల్ టెస్ట్ తర్వాత డైరెక్ట్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అలాగే రిటర్న్ టెస్ట్ అంటే ఏమి ఎగ్జామ్ పెడతారు అంటే కాంపిటేటివ్ పెడతారా జనరల్ నాలెడ్జ్ పెడతారా ఇలాగ మనం స్పెసిఫిక్గా చెప్పలేము ఎందుకంటే దీంట్లో ఏమి వాళ్ళు నోటిఫికేషన్ అనేది దాంట్లో వాళ్ళు ఇవ్వలేదు ఏంటి అనేది స్పెసిఫై చేయలేదు కనుక దేని ప్రకారం అనేది మనం రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందో చెప్పుకోలేము ఈ స్కిల్ టెస్ట్ మాత్రం కంప్యూటర్ పైన టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్ లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ వెబ్సైట్ అనేది ఇచ్చారు డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఈ లింక్ లోకి అంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే కనుక మీకు ఈ అప్లికేషన్ కి నోటిఫికేషన్ సంబంధించిన మిగతా పూర్తి వివరాలు అన్ని ఉంటాయి ఈ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి లింక్ ని వెరిఫై చేసి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు బట్ లాస్ట్ డేట్ లోపల అంటే ఏం లాస్ట్ డేట్ ఉంటుందో తెలియదు కాబట్టి మీరు ఎప్పుడైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తారో వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోవటం మంచిది అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి